మరి ఈరోజు నేను మామిడాడు వచ్చి మరి భక్తి శ్రీను తన భార్యను పరామర్శించడానికి వాళ్ళ ఇంటికి వచ్చాను. అలాగే మరి భక్తి శ్రీను ఒక మామిడికాయ తీసినంత మాత్రాన్ని మరి రాడ్లతో కొట్టేసి మరి చంగంపల్లి పంచాయతీలో ఉరి తీసేశారు. మరి ఇది ఎంత దారుణం అండి. ఇలాగ 5 సంవత్సరాలు మరి ఇలా జరుగుతూనే ఉన్నాయి. మరి దళితులను ఆదుకుంటూ వాడు ఎవడండి ఈ రోజునే? అంటే దళితుల మీద ఎన్ని అరెస్టులు జరుగుతున్నాయి, ఎన్ని రేపులు జరుగుతున్నాయి, ఎన్ని మానభంగాలు జరుగుతున్నాయి, ఎన్ని మంటలు జరుగుతున్నాయి. అంటే ఇలాగ దళితుల్ని చంపుకుంటూ పోతారా? ఇదేనా మన రాజ్యం? ఇదేనా మనకు సంస్కృతి? అంటే దళితులు బతకూడదా ఈ రోజుల్లో? అంటే దళితులు అంటే అంత సులభంగా చూస్తున్నారా మీరు? తన భార్యకి ఈరోజు మరి ఎవరు అండగా ఉండి నిలుస్తారు? వాళ్ళ బిడ్డలకు ఎవరు తల్లిదండ్రులుగా నిలుస్తారు? మనం ఏమైనా నిలవగలుగుతామా? మనం ఎంతవరకు ఈ కుటుంబాన్ని ఈరోజు తండ్రి లేకుండా తన బిడ్డలు 2 బిడ్డలు ఉన్నారు చూడండి. వాళ్ళకి తండ్రి ఎక్కడి నుంచి వస్తాడు? నాన్న అమ్మ నాన్న ఏంటంటే ఏం చెప్పగలుగుతారు ఆ పసిబిడ్డలు? ఈరోజు అంత నీచుకంగా దిగజారిపోయి రాజకీయాలకి దిగజారిపోయి మనుషులను అంత విచ్చటవిడిగా కొట్టేసి చంపేస్తారా? ఇదేనా ఈ రాజ్యం? ఇదేనా పాలన? ఇంత దౌర్భాగ్యం. దళితుల మనోభావాలు దెబ్బతీసే విధంగా రాజ్యార్గం వెళ్తున్నారంటే ఒక రాజకీయ నాయకుడు వచ్చి ఈరోజు బొట్టు చీని చనిపోతే పరామర్శించడానికి ఒక రాజకీయ నాయకుడు రాలేదు. ఏ వాళ్ళు సంబరాలు పబ్బాలు గడుపుకుంటున్నారు. అంటే దళితులతో ఓటులతో బతికి ఈరోజు వాళ్ళని పరామర్శించడానికి రాలేదంటే ఎంత చిగ్గండి మనకి. ఓట్లో ఇప్పుడు దన్నాలు పెట్టి ఓట్లు వేయించుకుంటారు. ఈరోజు వాళ్ళని పరామర్శించే స్థితిలో లేకుండా ఉన్నారు ఈ రోజుని. ఏ బొట్టు చీని ఏమైనా డబ్బులు కోట్లు దోచేసుకున్నారా? బక్కి చీని ఏమైనా కోట్లు ఏమైనా డబ్బు దోచేసుకున్నారా? పోలవరం ప్రాజెక్టులో కోట్లు కాంట్రాక్టులు ఏమైనా దెబ్బేసాడా? లేకపోతే గంధం చెక్కలు ఏమైనా దోచుకుపోయాడా? ఏమైనా మైనింగ్ కొండలు ఏమైనా తోసుకుపోయి రాత్రి అమ్మేశాడా ఎవరికన్నా? మరి ఈ ప్రపంచంలో బ్యాంకుల దోపిడీలు ఇవన్నీ చేసిన వాళ్ళని మరి ఊరు తీసేస్తారా మీరు? ఏ ఇవి ఊరు తీసేస్తారా? మీరు సమాధానం చెప్పాలండి. మరి రాష్ట్రంలో ఎన్ని దొంగతనాలు జరుగుతున్నాయి, ఎంత విచ్చలువుగా. అంటే ఒక మామిడికాయ తీసినంత మాత్రంలో ఊరు తీసి చంపేస్తారా? ఇదేనా రాజ్యాధికారం? ఏ అంబేద్కర్ మాకు ఇది నేర్పలేదండి. మేము తెగిస్తే మేము కూడా గాజులు తొడుక్కోలేదు. మేము తెగిస్తే సింహాల్లో పరిగెడతాం, మేము ఎగబడతాం కత్తిని పెట్టుకొని. అది మాకు అంబేద్కర్ నేర్పలేదు, అవి ఇచ్చి నేర్పలేదు మాకు. మాకు అంబేద్కర్ రాజ్యాంగం పట్ల మేము విశ్వాసంతో మేము బుర్రకి మేము శాంతియుతంగా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఎక్కడ అన్యాయం జరిగినా మా ప్రజలకు అందుబాటులో ఉంటాం తప్ప ఇలాంటి దుర్మార్గాలు రాజకీయాలు ప్రజలు చంపుతూ మాకు చేత కాదు. అంబేద్కర్ మాకు ఇలాంటివి నేర్పించలేదు. ఎప్పుడు ఒక పేపర్ పెన్న పట్టుకొని సరైన గుణపాఠం చెప్పమని నేర్పాడు ప్రజలకి. ఈరోజు మహానుభావుడు ఈరోజు మాకు అండగా నిలిచాడు. ఆయన ఆశయాలు మేము ముందుకు తీసుకెళ్లి కొనసాగుతున్నాం. ఈరోజు ఇలా ఉన్నామంటే కారణం ఆయన భిక్షే. ఎవరో మాకు ఓట్లు వేసుకొని ఎవరో మాకు ఎకరాలు భూమి ఇవ్వలేదు. వీళ్ళ భూములు ఏమన్నా మేము ఓటాలు అడుగుతున్నామా? వీళ్ళ ఇంట్లో గదులు మాకు ఇవ్వండి అని అడుగుతున్నామా? మమ్మల్ని చెప్పడానికి ఈరోజు ఎన్ని అరెస్టులు? మరి తక్షణమే తన కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను. పిల్లలకి తన భార్యకి మరి ఉద్యోగం ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను. లేని పక్షాన్ని మేము రాష్ట్ర వ్యాప్తంగా చెలో మావిడాడు పిలుపునిస్తాం. త్వరలో రోడ్ల మీద నిరహార్దీక్ష చేస్తామని మాలమహనాడు దళిత సంఘాలన్నీ కలిపి రోడ్ల మీద నిరహార్దీక్ష చేపడతామని త్వరలో పిలుపునిస్తామని కూడా ప్రకటిస్తున్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై జై భీమ్, జై జై భీమ్.